నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్ రచించిన ఈ పుస్తకం నేను చదువుతున్నాను. ఎక్సలెంట్ ఉండబోతుంది ఈ పుస్తకం. చాలా అంటే చాలా మంది జీవితాలలో చేంజ్ తీసుకొచ్చింది ఈ పుస్తకం. దీంట్లో 15 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం గురించి నేను చదువుతూ ఉంటాను. ఫస్ట్ అధ్యాయం వచ్చేసి ఆలోచనలే అన్నింటికి మూలం. రెండోది వచ్చేసి ప్రగాఢ వాంఛ. మూడు విశ్వాసం. నాలుగు స్వీయ ఉపదేశం. ఐదు ప్రత్యేక పరిజ్ఞానం. ఆరు సృజనాత్మకత. ఏడు వ్యవస్థీకృత ప్రణాళిక రచన. ఎనిమిది నిర్ణయం. తొమ్మిది పట్టుదల. పది మాస్టర్ మైండ్ సామర్థ్యం. పదకొండు లైంగిక ప్రవర్తనలో మార్మికత. పన్నెండు అంతచైతన్యం. 13 మస్తిష్కం. 14 సిక్స్త్ సెన్స్. 15 6 భయపిశాచాలు. ఈ అధ్యయనాలు ఉన్నాయి. దీంట్లో నేను అన్నిటికంటే ముందు ఆలోచనలే అన్నిటికీ మూలం అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాను నేను ఈరోజు. ఈ అధ్యాయం స్టార్ట్ చేసే ముందు థామస్ ఎడిసన్ గురించి రాశారు సార్. ఎడిసన్తో చేయి కలపాలని ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచించాడో అప్పుడే అతని గమ్యం నిర్దేశమైంది. థామస్ ఏ ఎడిసన్తో చేయి కలపాలని ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచించాడో అప్పుడే అతని గమ్యం నిర్దేశితమైంది. ఆలోచనలే అన్నిటికీ మూలం అన్నది అక్షర సత్యం. ధనం లేదా ఇతర విజయాల్లో రూపాంతరం చెందాలనే ప్రగాఢ వాంఛ, పట్టుదల ప్రయోజనాలకు సంబంధించిన సంకల్పాలన్నిటినీ మేలు కలయికే ఈ ఆలోచనలు. ఆలోచించడం తద్వారా ఐశ్వర్యవంతులు కావడం అన్నవి ఎంతటి వాస్తవాలో కొన్నేళ్ల క్రితం ఎడ్విన్ సి బార్న్ అనుభవంలోకి వచ్చింది. ఆ అనుభవం ఒక అద్భుత ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ ఉన్నపలంగా సంభవించింది కాదు. ఎడిసన్ మహాశయునికి వాణిజ్య సహచరునిగా ఎదగాలన్న బలమైన కోరిక కొద్ది కొద్దిగా మొదలై మహావిజయంగా అవతరించింది. బర్స్ సంకల్పంలో ఒకనొక ప్రధాన గుణం ఏమిటంటే ఒక స్పష్టమైన కోరికని కలిగి ఉండటం. ఆయన ఎడిసన్తో కలిసి పనిచేయాలనుకున్నాడే తప్ప ఎడిసన్ కోసం పనిచేయాలనుకోలేదు. ఆయన తన స్వప్నాన్ని ఎలా సాకారం చేసుకున్నాడో వర్ణించాడు. దాన్ని నిశితంగా గమనిస్తే సంపదల్ని కురిపించే సూత్రాలు గురించిన మన అవగాహన మీలో మేలుకొంటుంది. చేసేందుకు ఏ పని లేనప్పుడు ఆయన మనసులో ఒక్కసారి ఈ సంకల్పం లేదా బలమైన ఆలోచన ఒక మెరుపులా మెరిసింది. తన దారిలో రెండు అడ్డంకులు ఉన్నాయని ఆయన గుర్తించాడు. అవేమిటంటే, ఇంతవరకు తనకు ఎడిసన్తో ఎలాంటి ముఖపరిచయం లేదు. ఎడిసన్కు చేరుకునేందుకు న్యూజెర్సీలోని ఆరెంజ్ కౌంటీకి వెళ్ళడానికి కావలసినంత పైకం కూడా తన చేతిలో లేదు. తమ సంకల్పాన్ని తీర్చుకునే క్రమంలో ఎవరైనా ఈ రెండు కష్టాలు ఎదురైతే చాలు, ఆ వ్యక్తులు వెంటనే నీరు గారిపోతారు. కానీ బర్స్ సంకల్పం అసాధారణమైనది. ఆవిష్కర్త అతని పాదాచారి బర్స్ సరాసరి ఎడిసన్ ప్రయోగశాలకు చేరుకొని ఆయన ఎదుట నిలబడ్డాడు. ఆయనతో కలిసి వ్యాపారం చేయాలన్న కోరికను ఎలాంటి సంకోచం లేకుండా నిర్భీతిగా వెల్లడించాడు. బర్స్కు మధ్య జరిగిన తొలి సమావేశం గురించి కొన్నేళ్ల తర్వాత ఎడిసన్ ఇలా ప్రస్తావించాడు. అతను నా ఎదుట నిలబడ్డాడు. ఒక సాధారణ పాదచారిలా కనిపించాడు. కానీ అతని ముఖంలో ఒక బలమైన అభివ్యక్తి తొణికిసలాడుతోంది. తను ఏం కోరి వచ్చాడో దాన్ని సాధించి తీరాలన్న పట్టుదల అతని ముఖంలో కనిపించింది. ఒక మనిషి దేన్నైనా సాధించి తీరాలని సంకల్పించుకొని తన భవిష్యత్తునంత
లక్ష్య సాధన కోసం వెచ్చించడానికే సిద్ధపడితే ఆ వ్యక్తి దాన్ని తప్పక సాధిస్తాడు. అది నేను అనుభవంలో తెలుసుకున్న విషయం. అందుకే అతనేం కోరాడో దాన్ని నేను అంగీకరించాను. అనుకున్నది సాధించేంత వరకు నిర్విరామంగా కృషి చేస్తాడని నాకు ఆ క్షణం అనిపించింది. తదుపరి పరిణామాలన్నీ నా అంచనాలని పొల్లుపోకుండా నిజం చేశాయి. ఎడిసన్ సమక్షంలో నిలబడమే ఈ యువకుడికి విజయయాత్రకు మూలం కాదు. అలా నిలబడాలన్న అతని ఆలోచనే అన్నిటికీ పరమపావది. తన మొదటి సమావేశంలో బర్స్కు ఎడిసన్తో కలిసి వ్యాపారం చేసే అవకాశం దొరకలేదు. అయితే ఎడిసన్ ఆఫీసులో మామూలు జీతం తీసుకొని పనిచేసే అవకాశం అతనికి దక్కింది. నెలలు గడిచిపోయాయి. వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందనంగా కొనసాగుతుంది. బర్స్ లక్ష్యానికి చేరువగా వెళ్ళే అవకాశాలేవి కనిపించడం లేదు. కానీ రోజులు గడిచే కొద్దీ అతని మనసులో ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదగాలన్న సంకల్పం మాత్రం రోజురోజుకి బలపడసాగింది. ఒక వ్యక్తి దేనైనా సాధించాలని సిద్ధపడితే అది అతనికి సాక్షాత్కరించి తీరుతుంది అన్న మానసిక శాస్త్రవేత్తల మాట అక్షర సత్యం. ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదగాలని బర్స్ కృతనిశ్చయుడయ్యాడు. తను అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడరాదని అతను నిర్ణయించుకున్నాడు కూడా. ఏముంది, అంతా అయిపోయింది, ప్రయోజనం లేదు, నేను నా మనసు మార్చుకొని ఏదైనా సేల్స్ మ్యాన్ ఉద్యోగంలో కుదురుకుంటాను అన్న మాటని బర్స్ తన మనసులోకి రానివ్వలేదు. నేను ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదిగి తీరుతాను. ఈ లక్ష్యం కోసం నా భవిష్యత్తునంతా ఖర్చు పెట్టాల్సి వచ్చిన వెనకాడను అని మాత్రమే అతను భావించేవాడు. ఈ మాటల్ని ప్రత్యక్షార సత్యాలే ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఎంచుకొని అది ఒక మానసిక వ్యసనంగా మారిన వ్యక్తి ఇంతకన్నా భిన్నంగా మాట్లాడగలడా? యువకుడైన బర్స్కి తన సంకల్ప బలం ఏపాటిదో అప్పటికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ పట్టిన పట్టు వీడనే దృఢనిశ్చయం, ఒకే ఒక్క లక్ష్యాన్ని ఎంచుకొని దానిని పూర్తిగా గురిపెట్టి వేచి చూసే వేటగాడి ఓర్పు అతనిలో ఉన్నాయి. కాబట్టే లక్ష్య సాధనలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల్ని తొలగించుకొని తగిన అవకాశం కోసం నిరంతరంగా బర్స్ ముందుకు సాగిపోగలిగాడు. రహస్య రూపాల్లో అవకాశం. ఎదురు చూసిన అవకాశం రానే వచ్చింది. కానీ అది తను ఊహించిన రూపంలో రాలేదు, తను ఊహించిన మార్గంలో రాలేదు. అవకాశం ప్రదర్శించే మాయాజాలం అది. అవకాశం పాదరసం లాంటిది, అది జారిపోవడానికే పొంచి ఉంటుంది. పెరటి ద్వారం గుండా ఛద్మవేషంలో వచ్చి తలుపు తడుతుంది. ఆ మారువేషం ఏమిటో తెలుసా? వైఫల్యం. అవకాశం తరచూ వైఫల్యం రూపంలోనూ, తాత్కాలిక ఓటమి రూపంలోనూ సాక్షాత్కరిస్తుంది. అందుకే దాన్ని గుర్తించడంలో చాలామంది విఫలమవుతుంటారు. కార్యాలయంలో పని సాఫీగా సాగిపోవడానికి ఉపకరించే ఒక యంత్రాన్ని ఎడిసన్ కనిపెట్టాడు. అప్పట్లో దాన్ని ఎడిసన్ డిక్టేటింగ్ మిషన్ అని పిలిచేవాళ్ళు. కానీ ఎడిసన్ యంత్రాన్ని అమ్మడానికి అతని తరపున పనిచేస్తున్న అమ్మకందారులు ఎవరూ ఉత్సాహం చూపలేదు. అది సులభంగా అమ్ముడయ్యే యంత్రంగా వాళ్ళకి కనిపించలేదు. అప్పుడు బర్స్కి అది తనకు సరైన సమయంగా తోచింది. అతనికి అవకాశం నెమ్మదిగా ఒక ఆకర్షణీయమైన యంత్ర రూపంలో వచ్చింది. ఆ యంత్రం పట్ల ఇప్పుడు బర్స్కి దాన్ని కనిపెట్టిన ఎడిసన్కి తప్ప అన్నులెవరికి పెద్దగా ఆసక్తి లేదు. ఆ యంత్రాన్ని తను అమ్ము పెట్టగలనని బర్స్కి తెలుసు. ఎడిసన్ని ఒప్పించి దాన్ని అమ్మే బాధ్యతని బర్స్ తీసుకున్నాడు. అతను ఆ యంత్రాన్ని నిజంగానే సులువుగా అమ్మగలిగాడు. దాంతో ఆ యంత్రానికి సంబంధించిన దేశవ్యాప్త అమ్మకాల బాధ్యతని కూడా ఎడిసన్ బర్స్కి అప్పగించాడు. ఈ వ్యవహారంలో బర్స్ బాగా డబ్బు గడించాడు. కేవలం డబ్బు సంపాదించడమే కాదు, దాంతోపాటు అతను మరో పని కూడా చేశాడు. అదే ఆలోచించడం, ఐశ్వర్యవంతుడు కావడం.
బర్స్ లక్ష్యం విలువను నగదు రూపంలో లెక్కిస్తే ఎంత ఉంటుంది? నాకైతే తెలియదు, కానీ రమారామి అది అతనికి 2 లేదా 3 మిలియన్ డాలర్ల ధనాన్ని సంపాదించి పెట్టి ఉండవచ్చు. కానీ అతను తను సంపాదించిన జ్ఞానంతో పోలిస్తే ఆర్జించిన డబ్బు చాలా తక్కువే. ఎందుకంటే ఆలోచనని తిరుగులేని సంకల్పంగా మార్చి తనకు తెలిసిన సూత్రాలని అనుసరిస్తూ దానిని ఆశించిన హైక విజయాల రూపాన్ని సంతరించి పెట్టడం అన్న పరిజ్ఞానంతో పోలిస్తే డబ్బు విలువ తక్కువగానే ఉంటుంది. బర్న్స్ అక్షరాల ఎడిసన్ మహాశయనితో కలిసి వాణిజ్యం చేయాలని ఆలోచించాడు. తనను తాను ఒక పెద్ద సంపదగా భావించుకున్నాడు. లక్ష్య సాధనకు ఉపక్రమించే ముందు అతను వెచ్చించింది ఏమీ లేదు, కేవలం తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోగలగడం, దాన్ని సాధించేంత వరకు పట్టు వదలకుండా శ్రమించడం మాత్రమే అతను ఆ దిశగా పెట్టిన పెట్టుబడి. బంగారానికి 3 అడుగుల దూరంలో తాత్కాలిక ఓటమి ఎదురు కాగానే లక్ష్యాన్ని విడిచిపెట్టి వెన్నుచూపడం అనేది వైఫల్యానికి సంబంధించిన సాధారణ కారణాల్లో ఒకటి. తాత్కాలిక ఓటమి ఎదురు కాగానే లక్ష్యాన్ని విడిచిపెట్టి వెన్నుచూపడం అనేది వైఫల్యానికి సంబంధించిన సాధారణ కారణాల్లో ఒకటి. ఈ తప్పును ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చేసి తీరుతారు. ఆర్యు డర్బీకి ఒక మేనమామ ఉండేవాడు. అప్పట్లో దేశంలో బంగారానికి బాగా గిరాకీ ఉండేది. బంగారాన్ని సంపాదించి కోటీశ్వరుడు కావాలని డర్పి మేనమామ ఊవిల్లూరుతుండేవాడు. కానీ భూమిని తొవ్వి సంపాదించే బంగారానికన్నా విలువైన బంగారాన్ని మనం ఆలోచనల నుంచే సంపాదించుకోవచ్చన్న సత్యాన్ని అతను ఎప్పుడూ విని ఉండలేదు. దాంతో గుండెద్దు చేలో పడ్డట్టు పలుగు పారపుచ్చుకొని బంగారపు గనుల కోసం డార్పి మామ అన్వేషణ మొదలుపెట్టాడు. కొన్ని వారాలు శ్రమించిన తర్వాత అతని ప్రయత్నం ఫలించింది. కానీ బంగారపు ముడి ఖనిజాన్ని భూగర్భం నుంచి పైకి తీసుకురావాలంటే ఖరీదైన యంత్రాల్ని వాడాల్సి ఉంటుంది. దాంతో అతను తను కనిపెట్టిన బంగారపు నిక్షేపాన్ని మట్టితో కప్పి ఇంటి ముఖం పట్టాడు. మేరీలాండ్కు చెందిన విలియం బార్గ్లోని తన ఇంటికి చేరుకున్న తర్వాత అతను తను కనిపెట్టిన బంగారం గని గురించి బంధువులకి ఇరుగుపొరుగులకు చెప్పాడు. బంగారం అంటే ఎవరికి మోజు ఉండదు, అందరూ తమ దగ్గరున్న డబ్బునంత పోగు చేసి యంత్రాన్ని కొనడానికి ఉద్రిక్తులయ్యారు. మామతో పాటు డార్పి కూడా గనిలో పనిచేయడానికి బయలుదేరాడు. తొలిసారిగా వెలికి తీసిన ముడి ఖనిజాన్ని శుద్ధి కర్మాగారానికి చేరవేశారు. దాంతో కొలరాడోలోని అత్యంత ఖరీదైన బంగారపు గనిగా అది మారేందుకు దారులు ఏర్పడ్డాయి. మరింత ఖనిజాన్ని వెలికి తీసి అమ్మితే గానీ చేసిన అప్పులు తీరి లాభాల పంట చేతికి అందదు. మళ్ళీ మళ్ళీ ఖనిజాన్ని తవ్వేందుకు పూనుకున్నారు డార్బీ అతని మామ ఆశలకు అంతే లేదు. కానీ అప్పుడే ఒక సంఘటన జరిగింది. తవ్వుకుంటూ వాళ్ళు చాలా లోతుకు వెళ్ళారు. కానీ హఠాత్తుగా బంగారపు ధర మాయమైంది. తవ్వే కొద్దీ మట్టే తప్ప ఖనిజం జాడ కనబడలేదు. నీరుగారిపోతున్న ఆశల్ని బతికించుకుంటూ అవిశ్రాంతంగా వాళ్ళు బంగారం కోసం తవ్వుతూనే ఉన్నారు. కానీ ఎంత మాత్రం ఫలితం కనబడట్లేదు. చివరి తమ ప్రయత్నాలకు వాళ్ళు స్వస్తి చెప్పారు. తమ యంత్రాన్ని $100లకే పాత సామాన్లు కొనే మనిషికి అమ్మేశారు. ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ పాత సామాన్లు కొనే వ్యక్తి కాస్త తెలివిగా ఒక గనుల ఇంజనీర్ను కలిశాడు. కాసిని లెక్కలు గట్టి ఆ ఇంజనీర్ నిర్దేశిత ప్రదేశంలో గనుల్ని తవ్వడంలో పూర్వ యజమానులు తప్పు చేశారని తేల్చాడు. ఇంజనీరు లెక్కల ప్రకారం ఎక్కడైతే డార్బి మామ తవ్వడానికి ఆపేసి వెనుదిరిగాడో ఆ చోటును మరో 3 అడుగులు తవ్వితే బంగారపు ఖనిజం మళ్ళీ దొరుకుతుంది. నిజానికి ఆ అంచనా 100కి 100 రూపాయలు నిజమైంది. పాత సామాన్లు కొనే వ్యక్తి గనిలోంచి బంగారాన్ని తోడి మిలియన్ల కొద్ది డాలర్లను సంపాదించాడు. ఎందుకంటే ఒక వ్యవహారాన్ని పూర్తిగా వదిలిపెట్టే ముందు నిపుణుల సలహాను తీసుకోవాలన్న తెలివిని అతను ప్రదర్శించాడు. కాబట్టే విజయం సాధించాడు. వద్దన్నారని నేను ఆగిపోను.
ఇది జరిగిన చాలా కాలం తర్వాత అనేక అనేక నష్టాలను చవిచూసిన డార్బీ ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాడు. అదేమిటంటే ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టడం ద్వారా వాటిని బంగారంగా మార్చుకోవచ్చు. తను కనిపెట్టిన ఈ కొత్త విషయమే డార్బీని జీవిత బీమా రంగంలోకి నడిపించింది. బంగారానికి 3 అడుగుల దూరంలో ఆగిపోవడం వల్ల తలెత్తిన అపార నష్టాలని చవిచూసిన చేదు అనుభవం అతనికి బీమా రంగంలోని ఎన్నో మెలకువల్ని నేర్పించింది. బంగారానికి 3 అడుగుల దూరంలో నేను ఆగిపోయాను, కానీ ఈసారి నా బీమా పాలసీల్ని కొనేందుకు మనుషులు సెస్మీరా అన్నా కూడా నేను ఏమాత్రం ఆగిపోను అని తనకు తాను వాగ్దానం చేసుకోవడం వల్ల డార్బీ ఈసారి విజయం వైపు అడుగులేశాడు. ఏటా కొన్ని మిలియన్ డాలర్ల విలువ చేసే జీవిత బీమా పాలసీల్ని అమ్మే కొద్దిమందిలో అప్పుడు డార్బీకి కూడా చేరాడు. స్వస్తి చెప్పడం ద్వారా బంగారు గనులు అతనికి అతుక్కుపో అనే పాఠాన్ని నేర్పాయి. ఈ పాఠాన్ని అతను అంకితమైపోయాడు. ఏ మనిషి జీవితంలోనైనా విజయం వరించే ముందు ఒక తాత్కాలిక ఓటమి తొంగి చూస్తుంది. దాన్నే వైఫల్యం అంటారు. తాత్కాలిక వైఫల్యం అంటారు. ఓటమి మనిషిని జయిస్తే మనిషికి స్వస్తి చెప్పడం తప్ప మరో మార్గతరం ఉండదు. అదే చాలామంది విషయాల్లో నిజమవుతుంది. దేశంలో 500 మందికి పైగా విజేతలుంటే వాళ్ళలో ఒకరు కూడా ఓటమి ఒక అడుగుకు ముందే తమ విజయాన్ని సాధించామని ఏ రచయితతో చెప్పలేదు. విషాదం కుట్రల్ని మోసుకొచ్చే వైఫల్యం చాలా తెలివిగా వివరిస్తుంది. విజయానికి కూతవేటి దూరంలో ఉండగానే అది మనిషిని నలిపేసి పైశాచికంగా ఆనందిస్తుంది. ఆ పిల్ల జగమండి కష్టాల విశ్వవిద్యాలయంలో పాఠాలు నేర్చుకున్న కొన్నాళ్ళకి డార్బీ బంగారపు గన్నుల్లో తన అనుభవాన్ని జీవితంలో ఉపయోగించుకోవాలనుకున్నాడు. లేదు అన్న పదానికి అర్థం కేవలం లేదు అని మాత్రమే కాదని చెప్పే ఒక గొప్ప సత్యాన్ని అతనికి ఆవిష్కరించిన సంఘటన ఒకటి జరిగింది. డార్బీ మామకు ఒక పాతకాలపు పిండి మిల్లు ఉండేది. ఒకనాటి మధ్యాహ్నం డార్బీ ఆ మిల్లులో మామకు సహాయం చేస్తున్నాడు. అతని మామకు ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉండేది. అందులో ఎందరో నల్లజాయితులు సెద్దగాళ్ళుగా పనిచేస్తుండేవాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నం మిల్లు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఒక చిన్న నల్లజాతి పిల్ల మిల్లులోకి అడుగుపెట్టి తలుపు దగ్గర నిలబడింది. డార్బీ మామ ఆ పిల్లని చూసి కఠినంగా ఏం కావాలని ప్రశ్నించాడు. ఆ పిల్ల భయంగా మా అమ్మ మిమ్మల్ని అడిగి ఒక 50 సెంట్లని తెమ్మంది అని చెప్పింది. అదేం కుదరదు, నువ్వు వెళ్ళిపో అంటూ డార్బీ మామ హుంకరించాడు. అలాగే సార్ అంటూ ఆ పిల్ల అక్కడే నిలబడింది. డార్బీ మామ తన పనిలో మునిగిపోయాడు. ఆ పిల్ల కేసి చూడనే లేదు. కొద్దిసేపటి తర్వాత తలెత్తి చూస్తే ఆ పిల్ల అక్కడే నిలబడి ఉంది. నిన్ను వెళ్ళిపోమని చెప్పాను, వినబడలేదా? వెళ్ళు, లేదంటే దెబ్బలు తింటావు అన్నాడు కోపంగా అతను. అందుకు ఆ పిల్ల మళ్ళీ అలాగే సార్ అని జవాబిచ్చింది. కానీ నిల్చున్న చోటు నుంచి ఒక అంగుళం కూడా కదలలేదు. దాంతో డార్బీ మామకు కోపం వచ్చి చిరునకోలను తీసుకొని ఆ పిల్ల వైపుగా నడిచాడు. అతని ముఖంలో ఆగ్రహం బుసలు కొడుతుంది. డార్బీకి ముచ్చెమటలు పోశాయి. తప్పకుండా తను ఒక హింసాత్మక సన్నివేశాన్ని చూడాల్సి వస్తుందని అతను భావించాడు. డార్బీ మామ తన దగ్గరికి రాగానే ఆ పిల్ల ఒక అడుగు ముందుకేసి తన శక్తినంతా కూడగట్టుకొని మా అమ్మ 50 సెంట్లు తెమ్మంది అంటూ అతని కళ్ళలోకి చూస్తూ బిగ్గరగారిచ్చింది. దాంతో ఆ వ్యక్తి ఆగిపోయాడు. చేతిలోని చెర్లకొల్ల కింద పడింది. జేబులోంచి 6 డాలర్ల నోటు తీసి ఆ పిల్ల చేతికిచ్చాడు. మిల్లు గడప దాటేంత వరకు ఆ పిల్ల తన చూపుని అతని మీద నుంచి మరల్చలేదు. డబ్బు తీసుకొని ఆ పాప వెళ్ళిపోయాక డార్బీ మామ ఉసూరుమంటూ ఉన్న చోట కూలబడి కిటికీలోంచి 10 నిమిషాల పాటు ఆకాశంలోకి చూస్తుండిపోయాడు. డార్బీకు కూడా ఇదంతా చిత్రంగా అనిపించింది. ఒక నల్లజాతి పిల్ల తన యజమానిని ఇంత ధిక్కరించడాన్ని
అతను ఇంతవరకు ఎన్నడు చూసి ఎరగడు. ఆమె ఆమె అలా ఎలా చేయగలిగింది? తన మామ అంత కోపాన్ని దిగమింగి గొర్రె పిల్లలా అలా ఎలా మారిపోయాడు? ఆ పిల్లలోని అద్భుత శక్తి ఏమిటి? ఇలాంటివే మరెన్నో సందేహాలు డార్బీలో ముప్పిరిగొన్నాయి. ఆ సందేహాలు కొన్నేళ్ల తర్వాత కానీ నివృత్తి కాలేదు. కొన్నేళ్ల తర్వాత డార్బీ స్వయంగా నాకు ఈ ఉదంతాన్ని వినిపించాడు. ఎక్కడైతే తన మామ చిరునకులను పట్టుకొని నిలబడ్డాడో అక్కడే ఆ పాత మిల్లులోని డార్బీ నాకు ఓ వింత సంఘటన గురించి చెప్పాడు. దుమ్ముతో నిండిన ఆ పాత మిల్లులో నిలబడి, దీనివల్ల మీకేం అర్థమైంది? మా మామని నిలువెల్ల నీరుగారించిన ఆ పిల్లలోని అద్భుత శక్తి ఏమిటి అని ప్రశ్నిస్తూ తన కథని ముగించాడు డార్బీ. ఈ పుస్తకంలో చెప్పిన సూత్రాలు డార్బీ సందేహాన్ని సమాధానాన్ని ఇవ్వగలవు. జవాబు సంపూర్ణమైంది. అనుకోకుండా ఆ చిన్నపిల్లలో బలపడిన ఆ శక్తి తాలూకు సూచనల్ని వివరాలని ఈ పుస్తకం మీ ముందు ఉంచుతుంది. మీ హృదయాన్ని మేల్కొల్పండి. ఏ అద్భుత శక్తి ఆ పిల్లని ఆ క్షణంలో కాపాడిందో మీకు బోధపడుతుంది. తర్వాతి అధ్యాయంలో ఆ శక్తి మీకు లీలగా కనిపిస్తుంది కూడా. ఈ పుస్తకంలో ఎక్కడో ఒక చోట మీలోని గ్రాహ్యశక్తుల్ని మేల్కొల్పి వాటిని మీ ప్రయోజనానికి అనుగుణంగా మీ అదుపులోకి తెచ్చే ఆ అద్భుత శక్తి మీకు తారసిల్లుతుంది. ఈ శక్తికి సంబంధించిన అవగాహన మీకు మొదటి అధ్యాయంలో కానీ మరో అధ్యాయంలో కానీ మెరుపులా ఎదురుపడవచ్చు. అది ఒక భావనలాగా లేదా ఒక ప్రయోజనంలాగా లేదా ఒక ప్రణాళికలాగా మీకు అంది రావచ్చు. మళ్ళీ అది మిమ్మల్ని మీ పూర్వ వైఫల్యాల ఓటముల తాలూకు అనుభవంలోకి తీసుకెళ్ళవచ్చు. ఓటమి వల్ల మీరు కోల్పోయినదంతా తిరిగి పొందేందుకు ఒక పాఠాన్ని మీకు అది నేర్పవచ్చు. మిల్లులో ఆ చిన్నపిల్లలో మెరిసిన అద్భుత శక్తి గురించి వివరించిన తర్వాత డార్బీ బీమా రంగంలో తన ముప్పై ఏళ్ళ అనుభవాన్ని నెమరేసుకున్నాడు. ఆ పిల్ల నేర్పిన పాఠం వల్ల తను సాధించాల్సింది ఎంతో మిగిలే ఉందని అతను అంగీకరించాడు. ఎప్పుడైనా నేను బీమా పాలసీని అమ్మ చూపినప్పుడు తిరస్కారం ఎదురైతే నా కళ్ళ ముందు ఆ నల్లజాతి పిల్ల సాక్షాత్కరించేది. ఆమె కళ్ళల్లోని ఆత్మవిశ్వాసం నాలోని తర్జుమా అయ్యేది. అలాంటి సందర్భాల్లో నాకు నేను ఇలా చెప్పుకునేవాడిని, ఈ బీమా పాలసీని ఇతనికి నేను అమ్ముతాను అని తీర్మానించుకునేవాడిని. నేను విజయవంతంగా అమ్మిన బీమా పాలసీలని మొదట్లో తిరస్కారానికి గురైనవే అని డార్బీ స్పష్టం చేశాడు. బంగారానికి 3 అడుగుల దూరంలో ఆగిపోవడం అన్న తన తప్పును అతను గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ అనుభవం ఎలాంటిదంటే మారువేషంలో వచ్చిన ఆశీర్వాదం లాంటిది. అది కొనసాగుతూనే కొనసాగాలనే పాఠాన్ని మనకు నేర్పింది. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో విజయాన్ని సాధించే ముందు నేను నేర్చుకోవాల్సిన పాఠాన్ని అది నాకు బోధించింది అని అంటాడు అతను. డార్బీ అతని మామ నల్లజాతి పిల్ల బంగారు గనులు అనే ఉదంతాన్ని భీమా రంగంలో ఉన్న అనేక మంది చదివే ఉంటారు. వీరందరికీ రచయిత ఒక సలహానివ్వాలని కాంక్షిస్తున్నాడు. డార్బీ ఈ ఉదంతాన్ని ఏటా $1 మిలియన్ విలువ చేసే పాలసీల్ని అమ్మే నైపుణ్యంగా మార్చుకున్నాడన్నది గమనించి తీరాలి. డార్బీ అనుభవాలు సాధారణమైనవి, సరళమైనవి, కానీ అవి అతని జీవిత లక్ష్యాల్ని నిర్దేశించాయి. అందుకే అవి అతని జీవితం కన్నా ప్రధానమైనవి. ఈ 2 నాటకీయ అనుభవాల ద్వారా అతను ఎంతో నేర్చుకున్నాడు. వాటిని అతను విశ్లేషించాడు. అవి నేర్పిన పాఠాన్ని శ్రద్ధగా అభ్యాసించాడు. కానీ ఒక ఓటమిని విజయానికి బాసటగా మార్చుకునేందుకు అవసరమైన పరిశోధన చేయడానికి తీరిక పట్టుదల లేని వాళ్ళ సంగతి ఏమిటి? అలాంటి వాళ్ళు ఓటమి విజయవంతంగా మార్చుకునే కిటుకు ఎక్కడి నుంచి ఎలా నేర్చుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానంగానే ఈ పుస్తక రచన జరిగింది. మళ్ళొకసారండి. పరిశోధన చేయడానికి తీరిక పట్టుదల లేని వాళ్ళ సంగతి ఏమిటి? అలాంటి వాళ్ళ ఓటమి
ఓటమిని విజయవంతంగా మార్చుకునే కిటుకు ఎక్కడి నుంచి ఎలా నేర్చుకోవాలి, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగానే ఈ పుస్తక రచన జరిగింది. ఒక్క ఐడియా చాలు. ప్రశ్నలకు జవాబులు కావాలంటే 13 సూత్రాల వివరణ అవసరమవుతుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రశ్నలు మిమ్మల్ని జీవితం ప్రదర్శించే అద్భుతాలని గురించిన చింతనంలో ముంచేస్తాయి. ఈ పుస్తకాన్ని చదివే కొద్దీ అలాంటి ప్రశ్నలకు జవాబులు మీ మనసులోనే హఠాత్తుగా ఉదయించవచ్చు. ఒక ప్రణాళికగా అవి మీ మనసులోకి వికసించవచ్చు. విజయం సాధించడానికి కేవలం దృఢమైన ఒకే ఒక ఆలోచన చాలు. ఈ పుస్తకంలో పేర్కొన్న సూత్రాలు ఉపయుక్తమైనవి, అలాంటి ఆలోచనల్ని రేకెత్తించే మార్గాన్ని మీకు సుగమం చేస్తాయి. ఈ సూత్రాల గురించి తెలుసుకునే ముందు మీరు ఒక ముఖ్యమైన సలహాను గురించి తెలుసుకోవాలి. సంపద చేకూరే క్రమం ఒక్క దాటున ఒరిగిపోతుంది. ఉక్కిరి బిక్కిరి చేసేంతగా అది మిమ్మల్ని వర్షిస్తుంది. ఇన్నేళ్ళుగా ఈ ఐశ్వర్యమంతా ఇక్కడ దాగి ఉందని మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైతే చిరకాలం కష్టించి పనిచేస్తారో లక్ష్మి కటాక్షం వారి వెన్నంటే ఉంటుంది అంటూ ఇంతకాలం ప్రచారంలో ఉన్న నమ్మకానికి విస్మయం పరిచే ఈ వ్యాఖ్యలకు పొంతన కుదరదు. ఎవరైతే చిరకాలం కష్టించి పనిచేస్తారో లక్ష్మి కటాక్షం వారి వెన్నంటే ఉంటుంది అంటూ ఇంతకాలం ప్రచారంలో ఉన్న నమ్మకానికి విస్మయం పరిచే ఈ వాక్యాలను పొందన కుదరదు. మీరు ఆలోచించడం తద్వారా ఐశ్వర్యవంతులు కావడం మొదలైతే సంపదలన్నవి ఒకనొక మానసిక స్థితిలోనే అంది వస్తాయన్న విషయాన్ని గమనిస్తారు. ఈ మానసిక స్థితి ఒకనొక ప్రయోజనానికి సంబంధించిన సంకల్పమే తప్ప దానికి పెద్దగా పరిశ్రమ అక్కర్లేదు. సంపదల్ని సృష్టించే ఆ మానసిక ఔన్నత్యాన్ని సాధించడం ఎలా అన్న ఆసక్తి మీలోనూ మీ చుట్టూ ఉన్న అందరిలోనూ తలెత్తుతుంది. నేను నా పరిశోధనలో పాతికేళ్ళు గడిపాను. ఎందుకంటే ఐశ్వర్యవంతులు అంతా సంపదల్ని ఎలా సంపాదించారో తెలుసుకోవాలన్న కుతూహలం నాకు కూడా ఉంది. క్షుణ్ణంగా పరిశీలించండి, తత్వసారాన్ని అపోసన పట్టండి. విజయానికి ఉద్దేశించిన ఆర్థిక సూత్రాల అమలుకు సంబంధించిన ఆదేశాలను పాటించండి. మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడడాన్ని మీరే చూస్తారు. మీరు ముట్టుకున్న ప్రతిదీ మీకు అనుగుణంగా మారిపోతుంది. అసాధ్యం అనుకున్నారా? ఎన్నటికీ కాదు. అసాధ్యం అనే పదంలో అవసరమైన పరిచయమే మానవాళి బలహీనతల్లో ప్రధానమైంది. ఎందుకు కొరగాని అనేక నియమాల గురించి మనిషికి అవసరమైన దానికంటే ఎక్కువే తెలుసు. ఎదుటివారి విజయాన్ని కాంక్షించే వారిని ఇంతవరకు తమ నమ్మిన వాటన్నిటి నుంచి తమకు అనుకూలమైన గెలుపును సాధించాలనుకునే వారిని ఉద్దేశించిందే ఈ పుస్తకం. గెలుపును గురించి స్పృహ ఉన్నవారినే విజయం వారిస్తుంది. వైఫల్య చింతనతో తమను తాము ఓటమికి అప్పజెప్పుకునే మందభాగ్యులనే ఓటమి వరిస్తుంది. మనసులోని వైఫల్య చింతనను దూరం చేసుకొని విజయకాంక్షతో ముందుకు సాగేందుకు సంసిద్ధులైన వారి కోసమే ఈ పుస్తక రచన జరిగింది.
కేవలం తమకు తెలిసిన మేరకే తమ నమ్మకాల మేరకే ఇతరుల్ని విలువగట్టే దురలవాటు మనకు చాలామందిలో కనిపిస్తుంది. కొంతమంది తాము ఆలోచించలేమని ఐశ్వర్యవంతులం కాలేమని నమ్ముతుంటారు. పేదరికం, కరువు, బాధ, వైఫల్యం, ఓటమికి అలవాటు పడిన వాళ్ళ ఆలోచన ధోరణే ఇటువంటి పనికి మాలిన నమ్మకాలకి మూలం. ఇలాంటి మందభాగ్యులందరూ ఇలాంటి మందభాగ్యులందరూ ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఒక చైనీయుడు అమెరికా శైలి జీవన విధానంలో తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను సరాసరి అమెరికాకు వచ్చి చికాగో విశ్వవిద్యాలయంలో చేరాడు. ఒకరోజు అధ్యక్షుడు అర్బర్ ఈ యువ ప్రచ్యదేశీయుడు విశ్వవిద్యాలయ ఆవరణలో తరసిల్లాడు. కొద్ది నిమిషాల పాటు ఆయన ఆ యువకునితో మాట కలిపాడు. అమెరికన్ ప్రజల్లో నీకు కనిపించిన విశిష్టత ఏమిటి అని హర్బర్ ఈ చైనీయుడిని ప్రశ్నించాడు. మీ అమెరికన్ల కళ్ళు అర మెడల్పుగా ఉంటాయి అంటూ ఆ యువకుడు మహదానందంగా సెలవిచ్చాడు. ఇలాంటి వ్యక్తుల గురించి ఏం చెప్పుకోవాలి? మనకు అర్థం కాని దాన్ని అంగీకరించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండం. మన పరిమిత జ్ఞానమే గొప్పదన్న తెలివిమాలిన అవగాహనలో ఉంటాం. నిజమే మరి, అవతలి వాడి కళ్ళ అర మెడల్పుగానే ఉంటాయి, ఎందుకంటే అవి మన కళ్ళు కావు కదా. ఫోర్డ్ V8 మోటార్ అసంభవం. ఆటో రంగంలో సుప్రసిద్ధుడైన హెన్రీ ఫోర్డ్ ఖ్యాతిలో V8 మోటార్ ఒక కిలుకుతరాయి. ఏకాఏకిన 8 సిలిండర్లు ఒకే యూనిట్గా అమర్చిన ఇంజన్తో కూడిన సాంకేతిక విజయమే V8 మోటార్. 8 సిలిండర్లతో కూడిన ఇంజన్ తాలూకు ఆలోచన రాగానే ఫోర్డ్ దానికి సంబంధించిన డిజైన్ను రూపొందించాల్సిందిగా తన ఇంజనీర్లని ఆదేశించాడు. డిజైన్ కాగితం మీద తయారైంది, కానీ 8 సిలిండర్లతో కూడిన ఇంజన్ తయారు చేయడం ఏ మనిషికైనా దుర్లభమే అని ఆ ఇంజనీర్లు అంగీకరించాడు. ఏది ఏమైనా పర్వాలేదు, తయారు చేయండి అని ఫోర్డ్ వారిని ఆదేశించాడు. కానీ అది ఇంచుమించు అసాధ్యం అని వాళ్ళు జవాబిచ్చారు. మొదలుపెట్టండి, సాధ్యమయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి, ఎంతకాలమైనా పర్వాలేదు అని ఫోర్డు స్థిరంగా చెప్పారు. ఇంజనీర్లు పని మొదలుపెట్టారు. ఫోర్డు కంపెనీలో ఉద్యోగాలు నిలబెట్టుకోవాలంటే అంతకన్నా మరో దారి లేదు. వాళ్ళకి 6 నెలలు గడిచిపోయాయి, ఫలితం శూన్యం. మరో 6 నెలలు గడిచాయి, పరిస్థితిలో మార్పు లేదు. ఇంజనీర్లు తమ యజమాని ఆదేశానికి రూపం ఇచ్చేందుకు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంవత్సరంతాన ఫోర్డ్ ఇంజనీర్లని ఎంతవరకు వచ్చిందని అడిగాడు. ఎలాంటి ముందడుగు లేదన్నది ఇంజనీర్ల జవాబు. పని ఆపొద్దు, ముందుకు వెళ్ళండి, 8 సిలిండర్లతో కూడిన ఇంజన్ తయారు కావాల్సిందే అని గట్టిగా చెప్పేశాడు ఫోర్డ్. ఇంజనీర్లు పనిని కొనసాగించారు. ఒకనొక శుభదినాన అనుకోని విధంగా ఇంజన్ తయారీకి అవసరమైన కిటుకు తెలిసింది. తయారీ నిర్విఘ్నంగా సాగిపోయింది. అసాధ్యం అన్నమాటకు ఇక్కడ తావు లేకుండా పోయింది. ఫోర్డ్ స్థిర నిశ్చయానికి తిరుగులేదని లోకానికి మరోసారి తెలిసింది. ఈ ఉదంతాన్ని పూర్తిగా పూసగుచ్చినట్టు చెప్పలేకపోయినప్పటికీ ఇక్కడ చెప్పిన సారాంశమంతా 100కి 100 పాలు నిజం. ఫోర్డ్ సంపాదించిన మిలియన్ల విలువ చేసే సంపద వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహపడే వాళ్ళు ఆలోచించండి. ఐశ్వర్యవంతులు కావడానికి ఉద్యక్తులు కండి. గమ్యం మీకు చేరువలోనే ఉంది. హెన్రీ ఫోర్డ్ విజేత ఎందుకంటే ఆయన విజయానికి సంబంధించిన సూత్రాన్ని అర్థం చేసుకున్నారు, ఆచరణలో పెట్టారు. ఆయన నమ్మిన సూత్రాల్లో దృఢ సంకల్పం కూడా ఒకటి. తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోవడం కూడా ఆయనలో ప్రధాన లక్షణమే. ఫోర్డ్ ఉద్దంతాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన అంతులేని విజయానికి కారణమైన రహస్యాన్ని గురించి చెప్పిన పంక్తుల్ని మననం చేసుకోండి. దీన్ని మీరు ఆచరిస్తే హెన్రీ ఫోర్డ్ని
హెన్రీ ఫోర్డ్ని ధనవంతుణ్ణి చేసిన సూత్రాన్ని మీరు స్పృశించినట్టే మీకు తగిన రంగంలో మీరు కూడా ఫోర్డ్తో సమానమైన విజయాన్ని చవి చూస్తారు. మీ అదృష్టానికి మీరే కర్తలు. ఎందుకని? ప్రఖ్యాత కవి హెన్లే రాసిన ప్రసిద్ధ కవితలో ఈ వాక్యాన్ని చదవండి. నా అదృష్టానికి నేనే కర్తను, నా ఆత్మనావకు నేనే సారంగును. ఈ మాటల ద్వారా మన అదృష్టానికి మనమే కర్తలమని, మన ఆత్మకి మనమే రౌతులమని తెలియజెప్తున్నారు. ఎందుకంటే మన ఆలోచనల్ని మనమే నియంత్రించుకోగలం కాబట్టి. ఈ మాటల ద్వారా మన మనసుల్లో ముప్పిరిగొన్న భావ సంచయంతో మన హృదయాలు పూర్తిగా మంత్రముగ్ధమై ఉంటాయని, కానీ ఆ మంత్రజాలం ఏమిటో ఎవరికి తెలిసి ఉండదని, సంబంధ బాంధవ్యాలు జీవితంలోని పలు సందర్భాల్లో ఈ మంత్రజాలంతో సమన్వయాన్ని కలిగి ఉండటాన్ని ఆయన మనకు చెప్పి ఉండవచ్చు. మనం ఇబ్బడి ముడిగా డబ్బును సంపాదించే ముందు మన హృదయాల్ని ధనార్జన దిశగా బలీయమైన కోరికతో మంత్రబద్ధం చేసుకోవాలని, మన హృదయాలు ధన చైతన్యంతో నిండిపోవాలని, ధనార్జనకు వలసిన ప్రణాళికల్ని రచించేంత వరకు ఈ కోరిక ఊపిరి స్వల్పనివ్వకూడదని ఆయన మనకు చెప్పి ఉండవచ్చు. కానీ హెన్లే ఒక తాత్వికుడు కాడు, ఆయన కేవలం కవి మాత్రమే. మనకు తెలిసిన నిజాన్ని కవిత్కరించి చెప్పాడు. తన మాటల్లోని తాత్వికతను ఎవరికి వారే గ్రహించాలన్నది ఆయన మనోగతమేమో. కొంచెం కొంచెంగా సత్యం ఒక రెక్కను విప్పుకొని వికసిస్తుంది. ఈ పుస్తకంలో చెప్పిన సూత్రాలు ఆర్థికపరమైన అదృష్టానికి తెరతీసేంత వరకు ఈ పుస్తకం విశ్రమించదు. ఆర్థికపరమైన అదృష్టానికి తెరతీసేంత వరకు ఈ వికాసం విశ్రమించదు. మీ దశను దిశను మార్చే సూత్రాలు. ఇప్పుడు ఈ సూత్రాల అధ్యయనానికి మనం సిద్ధపడ్డాం. ఎలాంటి సంకోచాలకు తావివ్వకుండా మనసుల్ని పూర్తిగా తెరిచుంచుదాం. వీటిని చదివే ముందు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సూత్రాలని ఏ ఒక్కరి అనుభవంలోంచి పుట్టుకొచ్చినవి కావు. ఎంతోమంది స్వానుభవాలకు సంబంధించిన క్రోడీకరణలే ఇవి. మీ ప్రయోజనం నిమిత్తం వీటన్నిటినీ ఒక్కచోట చేర్చి అధ్యయనం చేయండి. ఇదంతా మీకేమి పెద్ద కష్టమైన పని కాదు. కొన్నేళ్ల క్రితం పశ్చిమ వర్జీనియాలోని సాలెం కళాశాలలో నేను ఒక ఉపన్యాసం ఇచ్చాను. రాబోయే అధ్యయనంలో పేర్కొన్న సూత్రాన్ని నేను నా ఉపన్యాసంలో ఉటంకించాను. ఎంత లోతుగా దాని గురించి మాట్లాడానంటే, అప్పుడు అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక యువకుడు దాన్ని తన వ్యక్తిగత జీవన విధానంలో ఒక భాగంగా మార్చుకున్నాడు. అనంతర కాలంలో ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రభుత్వంలో ఒకనొక కీలక బాధ్యతల్ని నిర్వహించే స్థాయికి అతను ఎదిగాడు. అటు తర్వాత ఆ వ్యక్తి నాకు ఒక ఉత్తరం రాశాడు. నేను పేర్కొన్న సూత్రం ఎంత గొప్పదో ఆ ఉత్తరంలో అతను వివరించాడు. అందుకే రాబోయే అధ్యయనానికి పరిచయంగా ఈ ఉత్తరాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దీన్ని చదివితే రాబోయే అధ్యయనంలో ఎన్ని పెన్నిదులున్నాయో మీకు తెలుస్తుంది. ప్రియమైన నెపోలియన్కు పాలకపక్ష సభ్యునిగా నా అనుభవం ఎందరో స్త్రీ పురుషుల సమస్యలపై నాలో అవగాహన పెంచింది. నేను ఇక్కడ ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఎందరో విలువైన వ్యక్తుల భవిష్యత్తులో ఉపయుక్తం కాగలదు. సాలెం కళాశాలలో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు అంటే 1922లో మీరు మా కళాశాలలో ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఇవాళ నా దేశానికి నేను ఇంతటి సేవ చేస్తున్నానంటే అందుకు నాటి మీ ఉపన్యాసంలో మీరు పేర్కొన్న ఒక సూత్రమే.
ప్రభాల కారణం. సూత్రమే ప్రభాల కారణం. భవిష్యత్తులో నేను సాధించబోయే విజయాలకు కూడా అదే కారణమవుతుందంటే అతిశయోక్తి లేదు. అదంతా నిన్న మొన్న జరిగినట్టే ఉంది. కొద్దిపాటి చదువుతోనే చేతిలో చాలి చాలనంత పైకం లేకుండానే, అత్యున్నత వ్యక్తులతో స్నేహాలు నేర్పకుండానే అద్భుత విజయాన్ని సాధించిన హెన్రీ ఫోర్డ్ గురించి మీరు ఉట్కాయించిన తీరు ప్రశంసనీయం. ఫోర్డ్ గురించిన మీ మాటలు విన్న క్షణంలోనే మీ ఉపన్యాసం పూర్తి కాకముందే నేను ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించాలన్నదే ఆ నిర్ణయం. ఈ ఏడాదే కాదు, భవిష్యత్తులో కూడా వేలాది మంది విద్యార్థులు చదువులు ముగించుకొని కళాశాలల వెలుపలికి వస్తారు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక క్రియాశీలమైన సలహా కావాలి. అది నేను మీ నుంచి పొందిన సలహా వంటిదై ఉండాలి. వాళ్ళంతా ఎలాంటి మలుపులు తీసుకోవాలి, ఏం చేయాలి, జీవితాన్ని ఎక్కడ ఆరంభించాలి వంటి ప్రశ్నలకు జవాబుల కోసం ఎదురు చూస్తున్నారు. మీరెందరెందరో సమస్యల్ని పరిష్కరించారు. తమ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో మీరే ఈ భావితరాలకు సహాయపడాలి. ఇవాళ అమెరికాలో వేలాది మంది తమ ఆలోచనల్ని ధనంలోకి అనువాదించడం ఎలాగో తెలుసుకోవాలని, చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆర్థిక విజయాన్ని సాధించాలని, జరిగిన నష్టాలని పూడ్చుకోవాలని ఊవిళ్ళూరుతున్నారు. అలాంటి వారికి ఎవరైనా సహాయపడగలరంటే అది మీరే. మీరు ఈ జ్ఞానానంత పుస్తక రూపంలో వెలువరిస్తే ప్రచురణాలయం నుంచి వెలువడే మొదటి ప్రతిని నేనే సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను. దానిపై మీ సంతకం కూడా ఉండాలి సుమా. శుభాభినందనలతో మీ జెన్నింగ్స్ రాండర్స్. ఈ ప్రసంగాన్నిచ్చి 35 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ 1957లో అదే కళాశాలలో మూడోసారి ప్రసంగించాను. ఆ సాలెం కళాశాల నాకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పట్టాను బహుకరించింది. ఆనాడు అంటే 1922లో నేను కళాశాలలో ప్రసంగించినప్పటి నుంచి జెన్నింగ్ క్రాడల్స్ క్రమపరిమాణాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఆయన అత్యంత ప్రతిభావశాలి. ఆయన వైమానిక అధికారిగా మొదలై ఒక గొప్ప వక్తగాను పశ్చిమ వర్జీనియాకు ప్రాతినిధ్యం వహించిన అమెరికన్ సెనేటర్గా ఎదిగాడు. మొదటి అధ్యాయం అయిపోయిందండి. థ్యాంక్ యూ, ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో నాకు అనిపించిన మాట ఏదంటే, మనం ఏదైతే ఆలోచన చేస్తామో, దృఢ సంకల్పంగా ఉంటామో, అది దృఢ సంకల్పం గట్టిగా స్ట్రాంగ్గా అనుకుంటే 100% మన ఆలోచనల ద్వారా ఐశ్వర్యవంతులం కావచ్చు అని అనిపించింది. ఎక్సలెంట్గా ఉంది పార్ట్ 1. మనం నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. మీ శ్రీనివాస్.